క్యాంప్ సైట్కి మైల్ దూరంలో ఉంది వర్క్ స్పాట్. కారడవిలో కొత్తగా రైల్వే లైన్ వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పనిచేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయం దాకా బుల్డోజర్లు, డంపర్లు, క్రేన్లు దడదడమని శబ్దం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిల్లు గుబిల్లుమని కొండరాళ్ళు వేలుతుంటాయి. హిందుస్థానీలు, బ్రిడ్జి పనులు చేసే మలయాళి మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేమిటి అన్ని రకాల జాతుల వాళ్ళని అక్కడ చూడొచ్చు. ఉత్తరాది నుండి వచ్చిన కాంట్రాక్టర్లు క్యాంప్ని వర్క్ స్పాట్కి దగ్గరలోనే వేసుకున్నారు. రైల్వే క్యాంప్ మాత్రం మైల్ దూరాన ఉంది. అటు ఇటు కాంట్రాక్టర్ల జీపులు, రైల్వే జీపులు చాకుల్లా తిరుగుతుంటాయి. అసిస్టెంట్ ఇంజనీర్ గారు జీప్ ఆగ్గానే కాంట్రాక్టర్లు సవినయంగా నమస్కారం చేస్తూ అయ్యే సాబ్ అంటూ ఎదురుగా వెళ్ళారు. ముందు సీట్లోంచి అసిస్టెంట్ ఇంజనీర్ రామారావు గారు, వెనక సీట్ నుంచి అకౌంటెంటు దశరథ రామయ్య గారు దిగారు. దశరథ రామయ్య గారి చేతిలో రెండు లావుపాటి ఫైల్స్ ఉన్నాయి. దశరథ రామయ్య గారు, నేను బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళొస్తాను. వచ్చేటప్పటికి అన్ని కాగితాలు సిద్ధంగా ఉంచండి. కాంట్రాక్టర్ల సంతకాలు తీసుకుని నా సంతకాలు కూడా చేసేస్తాను. చిన్నయ్య, ఆ మర్రి చెట్టు కింద జీప్ పెట్టిపోయి ఎక్కడైనా పడుకో. నేను తిరిగి వచ్చేదాకా పాపం రాత్రంతా నిద్రలేనట్టుంది అంటూ కాంట్రాక్టర్లు అందించిన కాఫీ తాగేసి వర్క్ స్పాట్కి బయలుదేరాడు. చిన్నయ్య, దశరథ రామయ్యలు కూడా వాళ్ళిచ్చిన కాఫీలు తాగేశారు. దశరథ రామయ్య మాత్రం ఎందుకో బితుకు బితుకుగా కనబడుతున్నాడు. ఇంజనీర్ గారు వెళ్ళిపోగానే పక్కనే ఉన్న కాంట్రాక్టరు ఆఫీస్ టెంట్లోనికి వెళ్ళి ఫైళ్ళు విప్పి లెక్కలు మొదలుపెట్టాడు. పంతులు గారు, నిద్ర ఉపేస్తోంది, నేను జీపులోకి పోయి పడుకుంటాను అంటూ జీపుని ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద లాగించేసి వెనక సీట్లో ముడుచుకు పడుకున్నాడు చిన్నయ్య. రాత్రంతా నిద్రలేదేమో దశరథ రామయ్య కూడా కునుకు ముంచుకొచ్చేస్తోంది. తమాయించుకుంటూ కాగితాల మీద లెక్కలు కడుతున్నాడు. దగ్గరలోనే పనిచేస్తున్న బుల్డోజర్ శబ్దం బుర్రని దొలిచేస్తోంది. ఇంజనీర్ గారు ఇన్స్పెక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఎండ మండిపోతోంది. ఎప్పుడు పట్టేసిందో నిద్ర పాపం దశరథ రామయ్య టేబుల్ మీద వాలిపోయి అలాగే నిద్రపోయాడు. దశరథ రామయ్య గారు, ఆ కాగితాలు అవి తీయండి, సంతకాలు పెట్టేస్తాను, మళ్ళా భోజనానికి టైం అయిపోతుంది, త్వరగా పోవాలి అంటూ నిద్రపోతున్న దశరథ రామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మొగం మీద, మోచేతుల మీద కారుతున్న చెమటని ఉస్సురంటూ దుడుచుకున్నాడు. దశరథ రామయ్య నిద్రలోంచి ఉలికిపడి లేచి కళ్ళు నులుముకుంటూ కాగితాల ఫైల్ ముందు పెట్టాడు. ఫైల్లో కొన్ని కాగితాలు తిరిగేసి ఆశ్చర్యంగా దశరథ రామయ్య నిద్రమొహంలోకి చూస్తూ, పెద్ద బిల్లేదయ్యా, అదే బ్రిడ్జి వర్క్ది. చెయ్యలే సార్, మనిషి గొంతుకలో తడారిపోతూ దీనంగా చెప్పాడు. వాట్, చేయలేదా? ఓ మై గాడ్! రామారావు కోపంతో ఊగిపోతూ క్షణంసేపు మాట్లాడలేకపోయాడు. ఎర్ర ధూళి చెమట పట్టిన రామారావు మొహం కోపంతో మరింత ఎర్రబారింది. కళ్ళు చింతనిప్పుల్లాగా కణకణలాడుతున్నాయి. నిన్ననగా చెప్పానే, ఎవడి చంక నాకుతున్నావు? అరిచాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, నిన్న రాత్రంతా అమ్మాయికి గడబడి చేసింది కదా సార్, రాత్రే బిల్లు చేసేద్దాం అనుకుంటే. షటప్, నీ ఇంట్లో కూడా ఎవడికి కావాలయ్యా? నీకు డబ్బిస్తున్నది ఆఫీస్ పని చేయడానికి కానీ నీ కూతురికి పురుడొచ్చింది, అదయింది ఇదయిందని పనికి కొట్టడానికి కాదు. వర్త్లెస్ ఫెలోస్ అని పిడుగుపడినట్టు గర్జించాడు. ఇంతలో తిరుగు ప్రయాణానికి చిన్నయ్య జీపు తెచ్చి టెంటు ముందాపి లోపలికొచ్చాడు. ఎదురుగా దశరథ రామయ్య వెలవెలబోతూ గజగజలాడిపోతున్నాడు. రేపటి నుంచే నిన్ను పనిలో నుండి డిశ్చార్జ్ చేసేస్తున్నాను,
గెట్అవుట్, డోంట్ షో యువర్ ఫేస్. పెద్ద దొరగారు ఆ బిల్లు సంతకం చేసి అర్జెంటుగా పంపమన్నారని మరీ మరీ చెప్పానే. ఇప్పుడు అతను నా మీద దయ్యంలాగా పడిపోతాడు. మీరంతా ఎందుకయ్యా ఉండి? నో, ముసలాడివని కనికరించి అపాయింట్మెంట్ ఇప్పిస్తే పనెగ్గొడతావు. కీప్ ఆఫ్ ఫ్రమ్ మీ, డర్టీ ఫెలో అంటూ ఇంకా కోపం పట్టలేక టేబుల్ మీదనున్న ఫైల్ తీసి దశరథ రామయ్య మొహం కేసి కొట్టాడు. అసలే భయంతో సగం చచ్చిపోయిన దశరథ రామయ్య ఉద్యోగం పోతుందనేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఫైల్ మొహానికి తగలగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పక్కనున్న కాంట్రాక్టర్ మనిషి ఎవడో పట్టుకుని కింద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లాడు. ఇది చూస్తున్న మిలిటరీ చిన్నయ్యకి నెత్తురు మరిగిపోయింది. నువ్వు మనిషివా రాక్షసుడివా అని పిడికిలు బిగబట్టి గట్టిగా అరుస్తూ ఇంజనీర్ మీదకి పళ్ళు గొరికి వెళ్ళబోతూ తమాయించుకుని ఆగిపోయాడు. రామారావు అమాంతంగా నిర్ఘాంతపోయాడు. ఏమిటి, డ్రైవర్ చిన్నయ్యనా ఇలా అంటున్నాడు అని తన కళ్ళను తనే నమ్మలేక కోపంతో వణికిపోతున్న చిన్నయ్యని చూస్తూ క్షణంపాటు అలా ఉండిపోయాడు. ముసిలోణ్ణి కొడతావా, నువ్వు మనిషివేనా అని మరోసారి గర్జించాడు. కేకలు విని అంతా చుట్టూ చేరారు. ఇది చూసిన రామారావు అహం దెబ్బతింది. తన దగ్గర పనిచేసే ఒక జీప్ డ్రైవరు అంతమంది ఎదుట అలా తనపై కేకలేస్తుంటే సహించలేకపోయాడు. ఏమిటి చిన్నయ్యా, నువ్వేమన్నా తాగావా? నువ్వెవరివి ఇందులో జోక్యం కలుగు చేసుకోవడానికి? నేనెవన్నా నీలాంటి జంతువును గాను, మనిషిని. ముసలోడు రాత్రి అంతా పనిచేస్తాడు. నిన్న రాత్రి అయితే అసలు కంటికే కొనుక్కులేదు. ఏదో పని మిగిలిపోయిందని కొడతావా? ముసలోడు సొమ్మసిల్లిపోయాడు, చచ్చిపోతేనో? మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి, కొట్టడానికి మీకేం పవర్స్ ఉన్నాయి అని మిలిటరీ ఊపుతో విరుచుకుపడిపోతుంటే అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. నాకేం పవర్స్ ఉన్నాయా, అమ్మరా స్కిల్, ఇంత పొగరబట్టిందిరా నీకు అంటూ విసురుగా మీదికి వెళ్ళాడు. చిన్నయ్య తర్జని చూపించాడు. మంచిదిగా సార్, తొందరపడకండి, చెప్తున్నాను. నేను పంతుల్ని కాదు ఊరుకోవడానికి, ఒంటి మీద చెయ్యి పడిందో ఖైమా చేసేస్తాను. నేను మిలిటరీ వాణ్ణి. అప్పుడప్పుడే తెలివిలోకి వస్తున్న దశరథ రామయ్య అమాంతంగా లేని శక్తిని తెచ్చుకుని లేచి ఆఫీసర్కి చిన్నయ్యకి మధ్యలోకి వెళ్ళి, ఊరుకో చిన్నయ్య, నీకెందుకు, దొరగారు మీరు ఊరుకోండి, దండం పెడతాను అంటూ రామారావు చేతులు రెండూ పట్టుకుని ఆపు చేశాడు. వాట్, నన్ను ఖైమా చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు స్కౌండ్రల్ అంటూ ఉగ్ర నరసింహుండ్లా శివాలెత్తిపోతూ నేలని కసిదీరా ఒక తన్ను దన్ని టెంటు తెర దోసుకుంటూ వెళ్ళి జీప్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. వెనకాలే దశరథ రామయ్య నెమ్మదిగా సర్దేసుకున్నాడు. తక్కువ వేధవులు కలిసిస్తే నెత్తినెక్కరు? ఆల్ రైట్, డిస్మిస్ చేయించేస్తాను వేధవని అనుకుంటూ యాక్సిలేటర్ దమాయించాడు రామారావు. ఎర్ర దుమ్ము లేపుకుంటూ క్యాంప్ వైపు పరిగెత్తింది జీపు. క్యాంపు చేరుతూనే రామారావు స్టెనోటైపిస్టుని దశరథ రామయ్య చేత కబురు పెట్టించి డిక్టేషన్ ఇచ్చాడు. ఆ సాయంకాలానికల్లా డిస్ట్రిక్ట్ ఇంజనీర్ గారికి చేరేటట్టు స్పెషల్ మెసెంజర్ చేత ఉత్తరాన్ని పంపమన్నాడు. సాగ్డ్ ఆఫ్, వెధవ తిరగబడతాడు అంటూ ఇంకా ఉప్పెన్లా విజృంభిస్తున్న కోపాన్ని తమాయించుకొని భోజనం చేయకుండా పడుకున్నాడు. మెలకు వచ్చేసరికి బాగా రాత్రి దాటిపోయింది. వంట మనిషి టేబుల్ మీద పెట్టి చల్లారిపోయిన భోజనాన్ని కాస్త ఎంగిలిపడి సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు. నిద్రలో చాలా వరకు కోపం చల్లారిపోయింది. మధ్యాహ్నం జరిగిన సంఘటనల్ని దలుచుకుంటూ దమ్ము మీద దమ్ములాగుతూ పచార్లు చేయడం ప్రారంభించాడు. చిన్నయ్య అలా తిరగబడ్డం తప్పైనా దూరంగా ఆలోచిస్తే కాస్త న్యాయసమ్మతమేమో అనిపించింది. అవును, తను అలా దశరథ రామయ్య మీదకి ఫైల్ ఎందుకు విసరాలి? కోపం పట్టలేక ఆ పనిచేశాడు.
ఆ తప్పు కాదా? తప్పే, ఇంతకీ చిన్నయ్యవడు ఎందుకు జోక్యం కలగజేసుకోవాలి? పాపం ముసలివాడు సొమ్మసిలిపోగానే చిన్నయ్య చూడలేకపోయాడు, రక్తం మరిగిపోయింది. సకాలంలో బిల్లి చేయకపోతేనే తనకు అంత కోపం వచ్చింది కదా. సాటి మనిషి మొహం తిరిగి పడిపోతుంటే అందుకు బాధ్యులైన వాళ్ళ మీద చిన్నయ్యకి ఎంత కోపం అయినా రావచ్చు. తిరగబడ్డాడు. చిన్నయ్య చేసిన పని చట్టరీత్యా తప్పైనా న్యాయ దృష్టితో చూస్తే ఆ పరిస్థితిలో మానవత్వం గల ఏ మనిషి అయినా అలాగే ప్రవర్తించాలని నిర్ధారించుకున్నాడు. ఆ రాత్రి చిన్నయ్యని కబురు పెట్టి పిలిపించాడు. చిన్నయ్య మామూలుగానే నిబ్బరంగా ఉన్నాడు. అక్కడ రామారావు, చిన్నయ్య తప్ప మరెవరూ లేరు. కూర్చో, పర్వాలేదు, కుర్చీలో కూర్చో, స్పాట్ నుంచి నడుచుకొచ్చావా పాపం? పర్వాలేదు సార్, నాకు నడక అలవాటే, మిలిటరీ వాడిని, అయినా ఎంత మైలే కదా. అవును, మిలిటరీ వాడివి, అందుకే నన్ను ఖైమా చేస్తానన్నావు. నిన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటానే, ఎందుకు అలాగన్నావు? సార్, నన్ను దెప్పి పొడవడానికి పిలిపించారా? మీరే మరొకసారి ఆలోచించుకోండి సార్, అప్పుడు మీకే తెలుస్తుంది మీరు చేసిన పని తప్పో కాదో. పంతుల్ని అలా ఫైల్తో కొట్టడం న్యాయమేనా? బక్క ప్రాణం సొమ్మసిల్లిపోయాడు కదా. మీ తండ్రి గారే ఆ పరిస్థితిలో ఉంటేనో? చిన్నయ్య, నీకు తెలుసు కదా నేను కోపిష్టివాణ్ణని. అరుస్తాను కానీ కరవను, అరిచే కుక్కని మాత్రమే. నేను చేసిన పని తప్పే, అయినా నా కోపం తగ్గిన తర్వాత చెప్తే నేను ఒప్పుకోనా? నేను మనిషినిగానా? సరే, అయిందేదో అయిపోయింది, నువ్వు కోపంలో ఏదో అన్నావు, నేను ఏదో అన్నాను. సరే, అన్నీ మర్చిపో, మనసులో పెట్టుకోక, ఈ మాట చెబుదామనే పిలిపించాను. పోయి పడుకో, చాలా రాత్రి అయింది. గుడ్ నైట్ సార్ అని సెల్యూట్ చేసి బయటకు వచ్చాడు. భేష్, ఏం మనిషి, తన తప్పని తెలుసుకున్న తర్వాత తరాతమా భేదం చూడకుండా జీప్ డ్రైవర్నైన నన్ను పిలిపించి తప్పొప్పుకున్నాడు. కుర్రోడైన దేవుడు సివిలోళ్లలో తప్పబుట్టాడు అని లోన అభినందించుకుంటూ తన టెంట్ వైపు నడిచాడు మిలిటరీ మ్యాన్ చిన్నయ్య. ఆ రోజు ఉదయం అనుకోకుండా డిస్ట్రిక్ట్ ఇంజనీర్ గారు క్యాంప్కి వచ్చారు. అంతా ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. పెద్ద ఇంజనీర్ గారికి, అతని సిబ్బందికి ప్రత్యేకమైన వసతి, భోజనం ఏర్పాట్లు వెంట వెంటనే చేయించారు. భోజనాలు అయిన తర్వాత 11 గంటల వేళ ఇంజనీర్లు ఇద్దరూ మ్యాపులు ముందుబడేసుకుని ఏవేవో చర్చలు జరిపారు. అన్ని క్యాంపుల్లో కంటే ఈ క్యాంపులో పని చురుగ్గా, పకడ్బందీగా సాగుతుందని మెచ్చుకున్నారు పెద్ద ఇంజనీర్ గారు. రామారావు గారు, మీ అకౌంటెంట్ దశరథ రామయ్యని, అదెవరు చెప్పమా? ఆ జీప్ డ్రైవరు, అదే చిన్నయ్య కదూ, అతన్ని కబురు పెట్టండి. దశరథ రామయ్య గారు ఎప్పుడూ లేనిది గడ్డం శుభ్రంగా గీసుకుని, పంచెలో చొక్కా టక్ చేసుకుని, ఎప్పటిదో పాత కోటు వేసుకుని, అతి వినయంగా చేతులు కట్టుకొని దొరగారుల ముందు నిలబడ్డాడు. చిన్నయ్య మిలిటరీ అటెన్షన్ పోజ్లో సెల్యూట్ చేసి నిల్చున్నాడు. అతని వైపు 2-3 సార్లు యగాదిగా చూశారు పెద్ద దొరగారు. ఇతను మిలిటరీ అని అడగబోతుండగా, అవును సార్, ఇతను ఎక్స్ మిలిటరీ మ్యాన్ అని రామారావు చెప్పాడు. ఆ మాట విని విన్నట్టుగా ఎదురుగా ఉన్న దశరథ రామయ్యను ఉద్దేశించి, చూడండి అకౌంటెంట్ గారు, మీ పన్ని మెచ్చుకొని మీ కేసు అసిస్టెంట్ ఇంజనీర్ రికమెండ్ చేశారు, మీకు మరో సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను, ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి ఎ వర్తీ సన్ టు ది కంట్రీ అంటూ లేచి దశరథ రామయ్యని షేక్ హ్యాండ్ చేశారు. అంతా తమ దయ సార్, చిన్న దొరగారు నా పరిస్థితిని చూసి రికమెండ్ చేసుంటారు అని ఉక్కిరి బిక్కిరైపోతూ ఆనందంతో మరి మాట్లాడలేక కళ్ళంటా జలజల నీళ్లు గార్చాడు. నో నో, యు డిజర్వ్ ఇట్ ఐ సే
అన్నారు రామారావు టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ. మీరు చాలా మంచివారు సార్, పాప ముసలాయనకి ఇంత తిండి పెట్టారు, ఆయన రాత్రి మొళ్ళు పనిచేస్తారు సార్ అని మధ్యలో చిన్నయ్య చెప్తుంటే డిస్ట్రిక్ట్ ఇంజనీర్ గారికి మంటెక్కింది. చూడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మధ్యకి రాకూడదు, అది డీసెన్సీకి వ్యతిరేకం. మళ్ళీ మిలిటరీ వాడిని అంటావు అంటూ చిరాగ్గా చిన్నయ్య వైపు కస్సుమని లేచాడు. వెంటనే మళ్ళా మాట మార్చేసి దశరథరామయ్యను ఉద్దేశించి, ఇంకా 4-5 కాంట్రాక్టర్ల బిల్లు ఉండిపోయాయి, ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేసేయండి, చాలా డిలే అయిపోయాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రామారావు గారు, మీ క్యాంప్కి జనరేటర్ కోసం మాట్లాడాను, చీఫ్ ఇంజనీర్ గారు ఒప్పుకున్నారు, మరో 4 రోజుల్లో మీ క్యాంప్కి కరెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్ అన్నారు రామారావు గారు. ఇదిగో నీ పేరేంటన్నావు? అదే చిన్నయ్య. ఇప్పుడు నువ్వు మాట్లాడదు కానీ, అసలు ముఖ్యంగా నీ పని కోసమే నేను వచ్చాను. ఇంతకుముందే రావాల్సింది, కలకత్తా వెళ్ళడం వల్ల రాలేకపోయాను. నువ్వేం పని చేస్తుంటావు? జీప్ డ్రైవర్ని సార్. వారం రోజుల క్రితం చిన్నదొరగారు బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అతన్ని ఖైమా చేస్తావని అన్నవాట కదూ. ఎస్ సార్. పక్కనున్న రామారావు చటుక్కున నాలిగ్ గరుచుకొని కంగారు పడిపోతూ, నో సార్, అది నేను. వెయిట్ ప్లీజ్, అతన్ని మాట్లాడినివ్వండి, ఒప్పుకుంటున్నావు కదూ. ఎస్ సార్. అది తప్పేనా? మొమ్మాటికి కాదు. చిన్నదొరగారు దశరథరామయ్య గారిని ఫైల్తో మొహం మీద కొట్టారు, అతను సొమ్మసిల్లి పడిపోయారు, అలా చేయడం తప్పు కాదా? తప్పు కాదో చిన్నదొరగారినే అడగండి. నేను మధ్యలో కలగజేసుకున్నానని నా మీదికి పిడికిలు బిగిస్తూ వచ్చారు. నా ఒంటి మీద చేయబడితే ఖైమా చేసేస్తానన్నాను. నేనే కాదు, నా పరిస్థితిలో ఉన్న ఏమాగాడైనా అంటాడు. అంటే దొరలు గాజులు తొడిగించుకున్నారనేగా నీ ఉద్దేశం? అకౌంటెంట్ గారికి చిన్నదొరగారికి మధ్య ఘర్షణ నీకు ఏ విధంగానూ సంబంధించింది కాదు కదా. అనవసర విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవడమే కాక నీ పై అధికారిని ఖైమా చేస్తానని బెదిరించడం మోస్ట్ ఇన్సబార్డినేషన్, తప్పు. నువ్వు కాదంటావా? రూల్ ప్రకారం తప్పే కావచ్చు కానీ మనిషిగా ఆలోచిస్తే అది తప్పు కాదు సార్, సాటి మనిషికి సంబంధించిన విషయం. మీరు దగ్గరే ఉన్నారు కదూ, మీరేమంటారు దశరథరామయ్య గారు, మీరు తప్పు కాదంటారా అని దశరథరామయ్యను ప్రశ్నించారు. నిల్చున్నవాడల్లా 2 అడుగులు ముందుకేసి పెద్ద అపచారాన్ని వివరించి చెప్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి, తప్పా తప్పున్నారా సార్, అది నాకు చిన్నదొరగారికి సంబంధించిన విషయం. నేను తప్పు చేస్తే కోపం పట్టలేక దొరగారు ఏదో ఫైల్తో కొట్టారని అనుకోండి. అది తప్ప నా మొహం. అయినా మధ్య ఈ ఆసామికెందుకు? పిల్లలు తప్పు చేస్తే తండ్రులు మందలించరా సార్? అది తప్ప. ఆఫీస్ పనుల్లో గుమాస్తాలకి ఆఫీసర్ గారులకి మధ్య ఇటువంటి చిన్న చిన్న తగాదాలు జరగడం పరిపాటే. అయినా చిన్నబాబు గారు నా మీద ఫైల్ విసిరారంటే అతనికి నా మీద వ్యక్తిగత ద్వేషమా? కందుకు లేని దొరద బచ్చలి కన్నట్టు ఇతగానికి ఎక్కడ లేని రోషం వచ్చి కారు కూతలు కూస్తూ దొరగారి మీదకి వెళ్ళబోతాడా? నేను మధ్యలో దూరి ఆపాను బాబు, మిలిటరీ బుద్ధి బోనెచ్చుకున్నాడు కాదు. ఎంత ఇన్సబార్డినేషను! చిన్న దొరగారు ధర్మరాజులైపోయారు కాబట్టి సరిపోయింది. అదే మా కాలంలో లాంటి ఇంగ్లీష్ దొరలయ్యంటేనా, అక్కడే గుండేసి కొట్టిస్తారు అంటూ ఏకబిగిని చెప్పాడు. ఇది వింటున్న మిలిటరీ చిన్నయ్య నీరు గారిపోయాడు. అతను చెప్తున్నదంతా మతిపోయిన వాళ్ళ వింటూ నిల్చున్నాడు. అయితే నేను చేసింది తప్పా పంతులు బాబు అనగలిగాడు. తప్పా తప్పున్నారా, ఇంకా మెల్లిగా అంటావు అన్నాడు అప్రయత్నంలో మొహం పక్కకు తిప్పుకుంటూ. ఇంతసేపు ఇదంతా వింటున్న రామారావు గారు రెస్ట్లెస్గా మధ్యలో అందుకొని, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను తొందరలో కోపంలో చిన్నయ్య మీద రిపోర్ట్ పంపేశాను, కానీ హీజ్ ఎ నైస్ మ్యాన్, దూరంగా ఆలోచిస్తే నాదే తప్పండి,
తర్వాత గొడవలన్నీ సర్దుకున్నాయి. రిపోర్ట్ విషయమే నేను మర్చిపోయాను. ఐ వాంట్ టు విత్డ్రా ది రిపోర్ట్. నో, యు కెనాట్. ఐ వ్యూ దిస్ మోస్ట్ సీరియస్లీ. చిన్నయ్య, ఈవేళ సాయంకాలం నుంచి నీ ఉద్యోగం మాకు అవసరం లేదు. ఈ క్షణమే నీ సెటిల్మెంట్ పైకం తీసుకోవచ్చును. ఎస్, యు కెన్ గో నౌ. దశరథ రామయ్య గారు, మీరు కూడా వెళ్ళొచ్చు. పెద్ద దొరగారు త్వర త్వరగా తేల్చేశారు. ఎస్ సార్ అని బూట్లు టకాయించి సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు చిన్నయ్య. రామారావు పెద్ద దొరగారిని చాలా బతిమాలాడు. తన సర్వీస్లో ఎప్పుడూ ఎవరిని బతిమాలినంతగా చిన్నయ్య కోసం బతిమాలాడు, కానీ దొరగారు వినలేదు. ఇన్సబార్డినేషన్ ఇవాళ మీకు, రేపు నాకవుతుంది. మిస్టర్ రావు, నువ్వు ఇంకా కుర్రాడివి. ఇలాంటి ఆర్గ్యుమెంటేటివ్ స్టాఫ్ని ఎక్కడికక్కడ నొక్కేయకపోతే నెగ్గలేం. టేక్ ఇట్ ఈజీ అంటూ అప్పటికే స్టెనో సిద్ధం చేసిన చిన్నయ్య డిస్మిస్సల్ ఆర్డర్స్ మీద పరపరా సంతకాలు పెట్టేసి జీప్ ఎక్కి వెళ్ళిపోయాడు. సూర్యుడు పడమట కొండల్లోకి దిగిపోయాడు. చిన్నయ్య డబ్బా డవాలా అన్నీ కిట్ బ్యాగ్లో వేసి కట్టేసి వీపుకు తగిలించుకున్నాడు హరికేన్ లాంతర్ని. వాటర్ బాటిల్ని కూడా వీపుకి వేలాడేసుకున్నాడు. చూడ్డానికి ఉద్యోగం పోయినవాడిలాగా లేడు. యుద్ధంలో క్యాంపు మారుతున్న మిలిటరీ సోల్జర్లాగున్నాడు. విచారం కానీ దిగులు కానీ మత్సుకైనా ముఖంలో కనిపించటం లేదు. జీపు తాళాలిచ్చేస్తూ ఇంజనీర్ గారికి ఆఖరిసారిగా సెల్యూట్ చేశాడు. రామారావు చిన్నయ్య ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు. ఎందుకు బాబు బాధపడతావు? ఒక్కసారన్నావు జ్ఞాపకం ఉందా? నువ్వు కుర్రోడివి కానీ దేవుడివి బాబు. నువ్వెందుకు కుక్కవయ్యావు బాబు? పులిలాంటివి, రాజాజాతి. నీ గుండె మైదానం లాంటిది. నిన్నంటి పెట్టి బతుకుతున్న మేము కుక్కలమే నక్కలమే. నువ్వు సివిలోళ్లలో తప్పబుట్టావు. నేను వస్తాను బాబు అంటూ అక్కడి నుండి వచ్చేశాడు. చిన్నయ్య వెళ్ళిపోతున్నాడని తెలిసి ఆ క్యాంపులోని జనం అంతా గుంగిడిపోయారు. అందరితోనూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. కొందరు కంట తడి పెడుతూ ఉండడం గమనించి, ఏమి సివిలోళ్ళయ్యా, నేను చచ్చిపోతున్నానా అంటూ వీపులు చరుస్తున్నాడు. మంచోడిని ఉద్యోగం నుంచి తీసేశారు, ఈ ఆఫీసర్లకు పెద్ద రోగం రాదా అని ఆఫీసర్లని రామారావుకి రాని అరవం భాషలో తిడుతూ చిన్నయ్యకి గ్లాసుడు మజ్జిగ అందించింది కళ్యాణ్ రామన్ గారి ద్వితీయ కళోత్తరం. ఇంతలో కారమటుకులు పొట్లం గట్టి పట్టుకొచ్చిన సింగు గారి భార్య ఆ పొట్లం అతని సంచిలో పెడుతూ, హే మిలిటరీ మ్యాన్, హమ్ సబ్ లోకో ఛోడ్కర్ కహా జాతే హో అని చిన్నపిల్లల బావురు మంది. ఇంతలో ఎదురుగుమ్మం దగ్గర పంతులమ్మ అమ్మాయి నిల్చున్నారు. చిన్నయ్య, చీకటి పడిపోయింది, ఇప్పుడెక్కడికి వెళ్తావు? ఈ రాత్రికి మా ఇంట్లోనే భోంచేసి పడుకో, రేపొద్దున్నే వెళ్ళొచ్చును అంది పంతులమ్మ చిన్నయ్యకి ఎదురుగా వెళ్ళి. వద్దమ్మా, మరిక్కడెందుకు, పోతాను అని లోపలికి మంచం మీద పడుకునున్న పసిగుడ్డి వైపు తొంగి చూసి, ఒరే బుల్లడా, పెద్దోడివైతే ఈ సివిలోళ్లలో చేరిపోకురోయ్, నాలాగా మిలిటరీలో చేరు అంటూ చిన్న విజిలేశాడు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయించిన వాళ్ళకి తప్పక నీ ఉసురు తగులుతుంది అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటోంది పంతులమ్మగారు. చిన్నయ్యను చూడలేక మంచం మీద నిద్రపోతున్న బిడ్డను చూస్తూ జలజల కన్నీరు గారుస్తోంది పంతులు గారి అమ్మాయి. దశరథ రామయ్య జాడ ఎక్కడా లేదు, ఎక్కడో నక్కలా జారుకున్నాడు. చిన్నయ్య క్యాంపు విడిచి రోడ్డెక్కి పోయాడు. జీప్ మీద హరికెన్ల అంతరు వాటర్ బాటిలు ఒకదాన్నొకటి కొట్టుకుంటూ ఒకదాన్నొకటి కొట్టుకుంటూ టకటకాలాడటం కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. వెన్నెల పొడిచి పిండార పోసినట్టుంది. టెంటు ముందు నిల్చున్న అసిస్టెంట్ ఇంజనీర్ రామారావు గారికి రోడ్డు మీద నడుస్తున్న చిన్నయ్య వెన్నెట్లో స్పష్టంగా కనిపించాడు. ఇంతలో హఠాత్తుగా గాండ్రుమని పులి గర్జించింది. అమ్మో,
పులి, చిన్నయ్య అంటూ టెంటులోంచి పంతులమ్మ పరిగెత్తుకొచ్చి చూసింది. నిమ్మళంగా అసలు పులి అరుపు వినపడినట్టే చిన్నయ్య నడుచుకుపోతున్నాడు. అతని ధైర్యానికి నిర్ఘాంతపై చూస్తుండగా ఇంతలో మరో వికృతమైన అరుపు వినిపించింది. బ్లోవ్ బ్లోవ్ బ్లోవ్, వరడు అరుస్తోంది. నడుస్తున్న చిన్నయ్య అమాంతంగా ఆగిపోయాడు. ఉలికిపడి అలా ఒక క్షణంసేపు నిలబడిపోయి తిరిగి గబగబా నడక సాగించాడు. పంతులమ్మగారు చిన్నయ్యనే చూస్తుండిపోయారు. పులికి జడవని చిన్నయ్య వరడుకి జడిసిపోయాడు. డౌన్ దిగిపోయిన తర్వాత మరి చిన్నయ్య కనిపించలేదు. పడుకున్నాడే గాని రామారావుకి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక దశరథ రామయ్య ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి తెల్లవార్లు వరడు అడవిలో అరుస్తూనే ఉంది.